హలెలుయ ప్రైస్ లాడ్ ఎస్లో విజయం అనే ఈటీవీ టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను ముందుగా దేవునికి సర్వమహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం గత కొన్ని మాసాలుగా కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా మేము కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది చాలామంది మీ ఫీడ్బ్యాక్ కాల్స్ మీ ప్రార్థన అవసరతలతో మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయంలో మన సేవ గురించి కొన్ని అప్డేట్స్ మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను మా ప్రోగ్రామ్ ప్ కన మీరు ఇదివరకు ఫాలో అయితే ఒక మంచి యవనస్తుల ఏసులో విజయం అనే యవనస్తుల కూడికని మనందరం ఆర్గనైజ్ చేసుకున్నట్టు మీకు తెలుసు గత ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన యేసులో విజయం అనే ఒక యవనస్తుల కూడికిని యూత్ ఫర్ జీజస్ తరఫున మేము నిర్వహించడం జరిగింది సుమారు రెండు వందల యాభై మంది యవనస్తులు ఏ సంఘ భేదం లేకుండా అందరూ కలిసి ఏక మనసుతో ఏకహృదయంతో ఏకాత్మతో దేవుని ఆ రోజు స్థుతిస్తూ వాళ్ళ యవన జీవితాలని సమర్పించుకోవడం జరిగింది ప్రత్యేకంగా ఆ యవనస్తుల రిట్రీట్లో ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే బిడల కోసం ప్రత్యేకంగా మేము నిర్వహించడం జరిగింది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏ స్టడీస్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ జీవితాలను సమర్పించుకుని మంచి ఎంకరేజ్డ్గా వాళ్ళు తిరిగి వెళ్ళడానికి దేవుడు సహాయం చేసిన రీతిని బట్టి దేవునికి మేము ఎంతో కృతజ్ఞత అయి ఉన్నాం సుమారు నలభై మంది ముందుకు వచ్చి వారి యవన జీవితాలని వారు సమర్పించుకోవడం జరిగింది ప్రార్థించండి నలభై మంది తిరిగి మరీ లోకానుసారంగా మళ్ళీ వెళ్లకుండా మీ అందరి ప్రార్థనలు వారికి ఎంతో అవసరమై ఉంది మేము అప్ వర్క్ కూడా మేము చేస్తున్నాము వారికి తిరిగి మేము కాల్స్ చేస్తున్నాము వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము కాబట్టి ఇట్లాగా కమిట్మెంట్ తీసుకు తీసుకుని మా రిట్రీట్స్లో దేవుని నమ్ముకున్న బిడలికి ప్రత్యేకంగా ఇంకా దేవునిలో బలపరచడానికి వారి వారి సంఘాల్లో బలమైన సాధనాలుగా వారిని తయారు చేయడానికి మాకున్న భారాన్ని బట్టి మేము ఇంకొక మంచి క్యాంప్ ఒకటి మేము ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం దయచేసి ప్రార్థన చేయండి మరి అందరికీ అనుకూలమైన మంచి డేట్స్ మేలో సమ్మర్లో ఒక మంచి సమ్మర్ యూత్ క్యాంప్ని మేము ఆర్గనైజ్ చేయాలని ఆశపడుతున్నాం ఒక మంచి వెన్యూ దేవుడు మనకి ఇచ్చాడు ఇట్స్ లైక్ అ హిల్ స్టేషన్ నియర్ విజయవాడ మీ అందరికీ తెలియదు ఇట్ ఈస్ ఎ సస్పెన్స్ అనమాట కాబట్టి స్టేట్యూండ్ మా ప్రోగ్రాంలో మీకు తిరిగి మేము మీకు చెప్తాము పాంప్లెట్స్ కూడా వస్తాయి చక్కగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము దయచేసి యవనస్తులారా ప్రత్యేకంగా దేవునిపేట మిమ్మల్ని కోరుతున్నాను ఎక్కడికి వెళ్ళొద్దు చక్కగా ఆ టూ టు త్రీ డేస్ మాతో కలిసి మీరు ఆనందించి దేవునిలో బలపడాలని మేము ఆశపడుతున్నాం మీ సంఘంలో ఇంకా మీరు వాడబడాలి దేవుని కోసం నక్షత్రాల్లాగా ప్రకాశించాలని మా ధ్యేయమై ఉన్నది యవనస్తుల పరిచర్యలో ఇప్పటి వరకు దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఈ తొమ్మిది సంవత్సరాలుగా విజయవాడలో బేస్ అయ్యి రకరకాల ప్రాంతాల్లో మేము చేసిన సేవను బట్టి చాలామంది యవనస్తులు మేలు పొందిన విధానం బట్టి దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తున్నాం మరి దయచేసి ఈ ప్రోగ్రాం కోసం మీ అను దిన ప్రార్థనల్లో మీరు గుర్తు చేసుకోండి మమ్మల్ని ప్రత్యేకంగా ఇరువురు మన డైరెక్టర్ గారైన జాన్ విజయ్ కుమార్ గారు ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అయినప్పటికీ దేవునికి సమర్పించుకుని మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ చేసి తను తన యవన రక్తాన్ని యవన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ఎంతో భయంకరంగా జీవిస్తున్న ఈ యవనస్తుల కోసం మేము కలిసి చేస్తున్న ఈ సేవని ప్రత్యేకంగా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని నేను ఆశపడుతున్నాం ఇది సంఘం కాదండి సంఘాలతో కలిసి పనిచేసే సువార్త లాగా మేము ముందుకు కొనసాగుతున్నాం యవనస్తుల పరిచర్యలో ఎన్నో అడ్డంకులు ఎన్నో ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తున్నాం మరి యవనస్తుల్ని ఒక గంట కూర్చుని మాట్లాడాలంటే మీ అందరికీ తెలిసిన విషయమే చాలా కష్టం కాబట్టి వారిని మేము ముందు టార్గెట్ చేసి దేవుని కోసం మేము సంపాదించాలని ఒకే ఒక జయంతో ముందు కొనసాగుతున్నాం కాబట్టి వీక్షకులు మీరు పేరెంట్స్గా ఎల్డర్స్గా మీరు గన హృదయాలలో భారం కన దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రోగ్రామ్ కోసం మీరు ముందుకు రావచ్చు యు కెన్ కాలర్స్ యూ కెన్ ఎంకరేజర్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి బూస్ట్ చేయండి ఎందుకంటే మేము సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చు నెలకు ఒక లక్ష రూపాయలు కూడా మేము సంపాదించుకోవచ్చు దేవుడు మాకు ఇచ్చిన ఆ డిగ్రీస్ని బట్టి క్వాలిఫికేషన్స్ని బట్టి కానీ దేవుడు మమ్మల్ని పిలుచుకున్న ఆయన పిలుపు మేరకు మేము కొనసాగుతుండగా మీ అందరి ఆదరణ మీ అందరి కోఆపరేషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ తిరిగి ఇంకొకసారి మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక ఇప్పుడు యూత్ ఫర్ జీజస్ డైరెక్టర్ గారైన జాన్ విజయ్ కుమార్ గారు మంచి వాక్యంతో మీ ముందుకు రాబోతున్నారు మీ మరి అందరు బాగున్నారా మరి చాలా వరకు క్వారంటైన్ లైఫ్ని మనం జీవిస్తున్నాం మరి గత కొన్ని దినాలుగా మరి మరి అందరూ ఎవరి గృహాల్లో వారు ఉంటున్నారు స్టే హోమ్ స్టే సేఫ్ మరి మీ మీ గృహాల్లో మీరు ఉండండి అలాగే వాష్ యువర్ హ్యాండ్స్ చక్కగా ఎప్పటికప్పుడు మరి చేతులు కడుక్కోండి మరి మనం కూడా మన యొక్క శుభ్రతను మనం పాటించాలి అలాగే గవర్నమెంట్ వారికి మనం సహకరించాలి మరి యూత్ ఫర్ జిఎస్ పక్షంగా ప్రభుత్వపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను త్రీ మరి బహిరంగంగా మరి సభల్లో లేదా మరి యూత్ మీటింగ్స్లో సువార్త కుడికల్లో మరి వాక్యం అందించలేకపోయినప్పటికీ ఈ రీతిగా మరి టీవీ పరిచయ ద్వారా మీ మధ్యకు రావడానికి మీ గృహాల్లో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మరి దేవుడిచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం మరి అందరూ బాగున్నారా మీ కుటుంబాలు ఎలా ఉన్నారు మరి మనందరం ఒక రకంగా మరి ఎప్పుడు ఫేస్ చేయలేని మరి ఫేస్ చేయని పరిస్థితుల్ని మనం చూస్తున్నాం అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఏ పరిస్థితి అయినప్పటికీ మరి దేవుడు ఆయన మరి ఆయన ఆయన అన్ని పరిస్థితుల్లో చాలిన వాడు అనే విషయాన్ని మరొకసారి మీ జ్ఞాపం చేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడా జీవాధిపతిని కొందనాలు ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు నాయన ప్రపంచ దేశాల్లో చూస్తున్న పరిస్థితులన్నీ మీ చెదలుగా అప్పగిస్తున్నావు నాయన అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో నువ్వు చాలిన దేవుడు అని నీ అందనాలు నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడుమని ఏసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆ మేన్ మరి చూస్తున్నాం సుమారు రెండు వందల దేశాలు పైచెలకు అన్ని దేశాల్లో కూడా ఈ కరోనా వైరస్ ఎంతగా విస్తరించిందో మనం చూస్తున్నాం మరి పెద్ద దేశమైన లేదా ఆర్థికంగా బలమైన దేశం మరి అమెరికా కూడా గడగడలాడిపోతాం మనం చూసాం అనేక మంది లక్షల మంది మరి పాజిటివ్ కేసెస్ని మనం చూస్తున్నాం అలాగే న్యూయార్క్ మరి ఫైనాన్షియల్ ఎకనామిక్ క్యాపిటల్ అయిన న్యూయార్క్ కూడా మరి గడగడలాడిపోతాం మనం చూస్తున్నాం మరి శవాల గుట్టలు లేకపోతే ట్రక్కుల్లో శవాలని తీసుకెళ్ళటం మనం చూస్తున్నాం కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాం అలాగే స్పెయిన్లో అలాగే ఇటలీలో అలాగే మరి చైనాలో మనం చూసాం అలాగే భారతదేశంలో కూడా మరి కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాం ఇదంతా చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఏంటి పరిస్థితి ఎలా జరుగుతుంది ఏంటి దేవుడు ఎందుకు అనుమతించాడు దేవుడిని ప్రశ్నించే వారం ఏమాత్రం కాదు కానీ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను మనం అనుకుంటాము ఇది చూసి మేము పుట్టినప్పటి నుండి ఇలా రాలేదండి మాకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి మేము ఎదుర్కోలేదు అని అంటూ ఉంటాం కానీ చరిత్ర చెప్తుంది బైబిల్ చరిత్ర చెప్తుంది అనేక సందర్భాల్లో మరి దేవుడు ముఖ్యంగా బిబ్లికల్ పర్స్పెక్టివ్లో చూస్తే దేవుడు అనుమతించాడు గాడ్ ఇంటెన్షనలీ అలౌస్ ఒకవేళ వస్తే ఈ మానవపరంగా ఆలోచిస్తే భూకంపం ఒక ప్రాంతంలో వస్తుంది కానీ ఏదైనా పరిస్థితి వస్తే ఒక ప్రాంతం వస్తుంది యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని దేశాలకు విస్తరించింది కరోనా వైరస్ దేవుడు కాకుండా ఇంకెవరు దేవుడే అనుమతించాడేమో దేవుడు తన ప్రజల్ని ప్రేమించి వారిని ఆయన వైపు తిప్పుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడేమో ఈ యొక్క ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ఆమోస్ గ్రంథము నాలుగో అధ్యాయము ఐదో అధ్యాయం క్లుప్తంగా మనం చూడబోతున్నాం పేజ్ నంబర్ ఏడు వందల యాభై ఆరు ఒక పశువుల కాపరి ఆయన పట్టణానికి దూరంగా ఉన్నాడు పల్లెటూరులో ఉన్నాడు ఒక పశువుల కాపరిగా ఉన్నాడు అలాంటి ఆమోస్కి దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడు ఆమోసు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల అరవై ఐదో సంవత్సరం సుమారుగా ఆ ప్రాంతంలో నిజంగా జరిగిన సంఘటన ఆమోస్కి దేవుడు తెలియజేశాడు నేను ఇస్రాయేల్కి తెగుళ్ళు పంపించబోతున్నాను వారిని నా వైపు తిప్పుకోవాలని నేను ఆశపడుతున్నానని చెప్పి ఆమోస్కి దేవుడు తెలియజేశాడు ఆమోసు ఈ విషయాన్ని వారికి తెలియజేయాలని ఆమోసు వెళ్ళటం మనం చూస్తున్నాం ఆమోసు ఈ విషయాలు వారితో తెలియజేస్తున్నాడు మనకు కూడా బైబిల్ ఈజ్ ద సేమ్ ఈవెంట్ టుడే ఈరోజు కూడా మనం అప్లై చేసుకోవడానికి చాలా వరకు అది చాలా రియలిస్టిక్గా ఉంది ఎందుకంటే ఇది వాక్యము ఇది సత్యమై ఉన్నది ఆశ్చర్యం కలుగుతుంది ఇవన్నీ చూస్తుంటే ఈ రోజు కూడా ఈ రోజున ఇలాంటి పరిస్థితులే మనం చూస్తున్నాం ఆమోస్ గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగు చేశాను మీకు ఆహారం లేకుండా చేశాను ఆ రోజున దేవుడు తెగుళ్ళు పంపించినప్పుడు దేవుడు వారిని అంట పట్టణాల్లో ఆహారం లేదంట ఇప్పుడు చాలామందికి డబ్బు ఉంది ఆస్తి పాస్తులు ఉన్నాయి బంగారం ఉంది కానీ మరి చాలా పరిస్థితులు మనం చూస్తున్నాము బయటికి వెళ్ళి ఏమన్నా తినాలంటే వెళ్ళలేని పరిస్థితి మీకు ఆహారం లేకుండా చేశాను చాలా మందికి ఇప్పుడు ఆహారం లేదు చాలామంది పేదవారు భిక్షగాళ్ళు చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు చాలామంది ఒక పూట తిని పడుకుంటున్నారు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆహారం లేకుండా అలమటిస్తున్నారు అక్కడ ఒక మాట రాయబడి ఉంది మీకు ఆహారము లేకుండా చేసినను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇంత చేసినా ఈ తెగుళ్ళు పంపించి మిమ్మల్ని పరీక్షించాలని ప్రయత్నం చేసినా మీరు నా వైపు తిరగట్లేదు దేవుడు మనలాగా ఆవేశపడడు దేవుడు ఎప్పుడు తొందరపడడు దేవుడు చాలా టైం ఇస్తాడు నోవహు దినాల్లో కూడా సుమారు నూట ఇరవై సంవత్సరాలు నోవహు ప్రకటించాడు కానీ ఒక్కరు కూడా ఖాతరు చేయలే కేవలం నోవహు కుటుంబం మాత్రమే రక్షింపడటం మనం చూస్తున్నాం ఈ దినాల్లో కూడా సువార్త వెర్రితనంగా ఉంది దేవుడు వస్తున్నాడు ఆయన త్వరలో రాబోతున్నాడంటే అంటే చాలామంది ప్రజలు అపహాషం చేస్తున్నారు ఏగదాలు చేస్తున్నారు దేవుడు ఏంటి రావటం ఏంటి త్వరగా రావటం ఏంటి కొంతమంది క్రైస్తవులే వితండవాదం చేస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి వింటున్నామండి యేసు త్వరగా వచ్చుతున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను ఏడండి ఒకవేళ రోజున ఏసై వస్తే విజయవాడ పరిస్థితి ఏంటి భారతదేశం పరిస్థితి ఏంటి ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి ఎంతమంది నరకానికి వెళ్ళిపోతాడో ఒకసారి ఆలోచించండి దేవుడు ఏంటంటే అందరూ అంతటా మారుమనసు పొందాలని ఇంకా టైం ఇస్తున్నాడు ఆయన కృప చూపిస్తున్నాడు కనికరాని చూపిస్తున్నాడు ఒకవేళ ఇప్పుడు వేసఐ వస్తే ఎంత ఆల్మోస్ట్ మరి సిక్స్టీ పర్సెంట్ మంది ప్రపంచంలో కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతారేమో ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో వారికి ఆహారం లేకుండా చేశాను అమోసు వారికి చెప్పు ఈ విషయం ఆహారం లేకుండా చేశాను అక్కడ ఒక మాట రాయబడి ఉంది అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు అక్కడ రాయబడి ఉంది చూడండి మరి ఏడో వచనంలో వారికి మూడు నెలలు వర్షం లేకుండా చేశాను వారికి వానలు లేవు మూడు నెలలు వానలు లేకపోతే పంట ఎక్కడిది వర్షం లేకుండా చేశాను ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ఏమిదో వచ్చినంలో వారికి నీళ్లు త్రాగటానికి నీళ్లు లేకుండా చేశాను ఏమున్నా ఉన్నా లేకపోయినా మనం ఉండగలం కానీ నీళ్లు లేకపోతే ఎలా అండి ఎంత ఆశ్చర్యం ఇక్కడ నా మాటలు కాదు బైబిల్లో రాయబడిన మాటలు చూడండి ఆ రోజున జరిగిన సంఘటనను చూడండి వారికి తెగులు వచ్చినప్పుడు వారికి ఎపిడెమిక్ లేకపోతే ప్లేగ్ పాండమిక్ వచ్చినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు చూడండి మనకి ఇవన్నీ చాలా కొత్త కొత్తగా ఉన్నాయి ఆశ్చర్యపోతున్నావు అబ్బో ఇదే ఇదే వచ్చింది ఫస్ట్ టైం అనుకుంటున్నావు దేవుడు అనుమతించాడు దేవుడు ఆల్రెడీ తన భక్తుల ద్వారా తెలియజేశాడు ఆమోస్ ద్వారా తెలియజేస్తున్నాడు మీకు ఆహారం లేకుండా చేశాను మీకు మూడు నెలలు వాన లేకుండా చేశాను మీకు తాగటానికి నీళ్లు లేకుండా చేశాను ఎంత ఆశ్చర్యమో చూడండి రెండు మూడు పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా విజయవాడ గుంటూరు ఈ రెండు సిటీస్ కలిపి ఒకేసారి వైజాగ్ వెళ్ళినాయి అనుకోండి రెండు పట్టణాల్లో ఉన్న రెండు నగరాల్లో ఉన్న జనాభా అందరూ వైజాగ్ వెళ్ళిపోయి నీళ్ళ కోసం వెళ్ళారు అనుకోండి వైజాగ్లో నీళ్లు సరిపోతాయా వైజాగ్లో వాళ్ళకే నీళ్ళు లేవు సరిగ్గా వీళ్ళందరూ విజయవాడలో ఉన్న వాళ్ళందరూ ఈ గుంటూరులో ఉన్న వాళ్ళందరూ వైజాగ్ వెళ్తే నీళ్లు సరిపోవు అంత పరిస్థితి ఏర్పడిందంట ఆ రోజున ఆమోస్ భక్తుడు ఆ ప్రజలకు ఇస్రాల్కి తెలియజేస్తున్నాడు మీకు ఆహారం లేకుండా చేశాను మీకు మూడు నెలలు వాన లేకుండా చేశాను ఇప్పుడు మీకు నీళ్లు లేకుండా చేశాను ఒక్క పట్నం మీదకి రెండు పట్టణాలు వారు వెళ్ళిపోతున్నారంట నీళ్ళ కోసం వాటర్ కోసం ఈ రోజున కూడా చూస్తున్నాం కదా కొన్ని ప్రాంతాల్లో మరి వాటర్ దొరకట్లేదు కొన్ని ప్రాంతాల్లో పాలు దొరకట్లేదు ఎసెన్షియల్ కమోడిటీస్ దొరకట్లేదు ఆశ్చర్యంగా ఉన్న పరిస్థితులు చూస్తుంటే డబ్బున్నా ఏమి దొరకట్లేదు ప్రజలు ఎగబడుతున్నారు కారణం ఏంటంటే దేవుడు తన ప్రజల్ని ఒక రకంగా ఆయన ఉగ్రతే ఆయన పరీక్షిస్తున్నాడు విశ్వాసాలని మనం ఏం చేయాలంటే మొద్దు నిద్రను విడిచిపెట్టి మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి కాల్ టు రిపెంట్ వారి పక్షంగా మనం పశ్చాత్తాపడాలి ప్రభా మా దేశాన్ని క్షమించు మా ప్రజల్ని క్షమించు మా ప్రపంచ దేశాలని క్షమించు కనుకరించు అని విలపించాల్సిన ప్రార్థించాల్సిన పశ్చాత్తాపంతో దేరు వైపు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది ఈ టైంలో కూడా టీవీ చూస్తూ ఫేస్బుక్ చూసుకుంటూ వాట్సాప్ చూసుకుంటూ మంచి మంచి వంటలు చేసుకుంటూ చక్కగా కవుర్లు చెప్పుకుంటూ మంచిదే కాదనట్లేదు ఎక్కువ సమయం ప్రార్థనలో గడపండి ప్రవ్వా మా దేశాన్ని కనుకరించు ఈ సెంట్రల్ పాయింట్ ఇక్కడ అదే సెంట్రల్ థీమ్ అదే ఎ కాల్ టు రిపెంటెన్స్ అండ్ లుకింగ్ అన్ టు గాడ్ పశ్చాత్తాపంతో వైపు తిరుగుట పశ్చాత్తాపంతో వైపుకు వచ్చుట మన దేశం కోసం మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి కన్నీరు నీరు కాచాల్సిన సమయం ఆసనమైంది ఇక్కడ ఆమోసు భక్తుడు తెలియజేస్తున్నాడు వారికి తినటానికి ఆహారం లేదంట వారికి మూడు నెలలు వానలు లేదంట వర్షం లేదంట అలాగే తాగటానికి నీళ్ళు లేదంట ఒక మాట చూడండి అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఒక మాట బైబిల్లో రిపీట్ అయిందంటే దానికి చాలా అర్థం ఉంటుంది ఈ నాలుగో అధ్యాయంలో ఆమోసు నాలుగో అధ్యాయంలో ఐదు సార్లు వచ్చింది ఒక మాట ఏంటో తెలుసా అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఎంత చేసినా ఇంత తెగులు చేత మిమ్మల్ని బాధించిన మీరు నా తట్టు తిరిగిన వారు కారు నీళ్ళు లేకుండా చేశాడంట ఆహారం లేకుండా చేశాడంట వర్షం లేకుండా చేశాడంట ఇది మాత్రమే కాదు చూడండి ఆమోస్ గ్రంథము నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని గొంగలి పురుగు వచ్చి వనములను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను ఒలివ చెట్లను తినివేసాను మొత్తం క్రాప్ అగ్రికల్చరల్ క్రాప్ అంతా నాశనం అయిపోయింది సర్వనాశనం మొత్తం పాడైపోయింది ఇప్పుడు చూడండి మన భారతదేశ ఎకానమీకి ఎంత నష్టమో కొన్ని కోట్ల నష్టం కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది ప్రపంచ దేశాలకి ఎకానమీ పడిపోతుంది కారణం ఏంటో తెలుసా దేవుడు తన ప్రజల్ని తన ఉగ్రతను చూపించి పరీక్షించి ఆయన వైపు తిప్పుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన హెచ్చరిస్తున్నాడు ఈ పరిస్థితుల ద్వారా ఆయన ఆయన నిజమైన దేవుని తెలుసుకోవాలని అక్కడ గొంగలి పురుగులు వచ్చినాయి అంట ద్రాక్ష చెట్లు ఒలీవ చెట్లు అంజూర చెట్లని తినివేసినాయి అంట మొత్తం పంటంతా నాశనం అయిపోయింది అక్కడ ఓ మాట రాయబడింది అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు వారికి ఆహారం లేకుండా చేశాడు వారికి మూడు నెలలు వర్షం లేదు వారికి తాగటానికి నీళ్ళు లేవు వారి పంటంతా నాశనం అయిపోయింది అయినా వారు దేవుని వైపు తిరగట్లేదంట ఇప్పుడు పరిస్థితులు అలా లేవండి చూస్తుంటే ఇంతగా కొన్ని రోజుల నుంచి మరి మార్చ్ ట్వంటీ సెకండ్ నుంచి జనతా కర్ఫ్యూ అలాగే ఈ ఈ యొక్క పరిస్థితి మరి సుమారు ఇరవై రోజులుగా ఎవరి గృహాల్లో వారు ఉంటున్నాం బయటికి వెళ్ళలేని పరిస్థితి రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి తినటానికి మరి సరైన పరిస్థితులు లేవు ఇంట్లో ఉన్నా మనం సరిగ్గా తినలేకపోతున్నాం ఎక్కడ ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేము ఎవరిని చూసినా అనుమానంగా చూస్తున్నాం ఎవరితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం ఎక్కడ మనకు అంటుకుంటుందో ఈ కరోనా వైరస్ అని భయం ఈ పరిస్థితుల్లో మనం గుర్తుపెట్టుకోండి దేని వైపు మనం చూడాలి ప్రవ్వా మా ప్రజల్ని క్షమించు అక్కడ రాయబడి ఉంది ఆమోస్ గ్రంథం నాలుగో అధ్యాయం పదవ వచ్చినంలో నేను ఐగిప్తుల మీదకి తెగులు పంపించినట్లు మీ మీదకి తెగులు పంపించుదని ఇంతగా చేసిన లాస్ట్ లైన్లో అంటున్నాడు అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు వచనంలో కూడా అంటున్నాడు అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు పట్టణంలో ఆహారం లేకుండా చేశాను మూడు నెలలు వర్షం లేకుండా చేశాను త్రాగటానికి నీళ్ళు లేకుండా చేశాను మీ సస్యములు ద్రాక్ష తోటలు మరి అంజురోపు చెట్లు వాటిని తినివేసినవి మరి ఇంత తెగులు పంపించాను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు ప్రియా భారతదేశము లేకపోతే విజయవాడ నగరమా లేకపోతే ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్నా మీరు ఎవరైనప్పటికీ ఇప్పటికైనా మీరు పశ్చాత్తాపంతో ఒకవేళ రక్షణ పొందితే మంచిదే ఇతర వ్యక్తుల కోసం ప్రార్థన చేయండి దేశం కోసం ప్రార్థన చేయండి రక్షణ పొందకపోతే ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకున్న సమయం ఇదే రక్షణ దినం చాలాసార్లు నువ్వు విన్నావు సువార్తను కోసం ప్రాణం పెట్టాడు ఆయన రక్తాన్ని చిందించాడు నేను రక్షించాలని ఇష్టపడుతున్నాడు ఆయన తెలుసుకో నీకు టైం ఇస్తున్నాడు దేవుడు అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ ఎంత ప్రేమగల దేవుడు అంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఒకవేళ నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఒకవేళ ఆయన అంగీకరించకుండా ఒకవేళ కరోనా వైరస్ ఒకవేళ ఎఫెక్ట్ అయ్యి చనిపోతే ఎక్కడికి వెళ్తావు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది అందుకే నేను అంటున్నాడు ఆమోసు భక్తుడు నాలుగో అధ్యాయము ఆమోసు నాలుగు పదకొండులో అంటాడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు వచనంలో మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు సార్వత్రిక సంఘం యొక్క బాధ్యత ఏంటంటే ఈ సమయంలో మన దేవుని సన్నిధిలో కనబడాలి మనం టైం వేస్ట్ చేయొద్దు ఎక్కడ వారు ఎక్కడ ఎవరి గృహాల్లో వారు ఏక మనస్సుతో దేనివైపు మనం చూద్దాం ఆయన సన్నిధిలో మనం కనబడదాం ప్రజలందరి పక్షంగా మనం ఆయనకి విజ్ఞాపన చేద్దాం ఇంటర్సెషన్ విజ్ఞాపన చేద్దాం అందుకని రాయబడింది కదా తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మన సుఖంగా ఉండాలంటే నెమ్మదిగా ఉండాలంటే మనం ఏం చేయాలి మనుషులందరి కొరకు అధికారులందరి కొరకును ప్రార్థనలను విజ్ఞాపనలు చేయవలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను ఐ వాన్ యూ ఎలాగా పడుకుంటామండి ఎలా హ్యాపీగా ఉంటాం ఎలా తింటామండి ఇంతమంది ప్రజలు చనిపోతుంటే ఇంతమంది ప్రజలు ఏ తెలుసుకోకుండా కరోనా పాజిటివ్ ఉండి మరి లోకంలో బాధలు పడుతుంటే తినడానికి తిండి లేకపోతే పరిస్థితులన్నీ ఎకానమీ పడిపోతే ఎలా మనం హ్యాపీగా విశ్వాసంగా భారం లేకుండా ఎలా ఉండగలం ప్రజలు నశించిపోతుంటే శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటుంటే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మరి లక్ష మంది వరకు చనిపోతే మనకు బాధ్యత లేదా దేవుని బిడ్డంగా ఏ సంఘమైనా డినామినేషన్ ఇది కాదు కావాల్సింది దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించే ప్రయత్నంలో ప్రార్థన చేస్తున్నామా కన్నీరు కారుస్తున్నామా సమయం ఆసనమైంది ఈ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే దేవుని సందలో మనం మోకరించి ప్రార్థన చేయాలి అందుకనే అంటాడు పదమూడు వచనంలో నాలుగు పదమూడులో పర్వతములు నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే ఆయనకి యహోవా అని నామము అంటాడు అక్కడ గొప్ప దేవుడు గాడ్ ఈజ్ ఆమ్ని ఇంపార్టెంట్ ఆయన అనుకుంటే ఈ క్షణంలోనే ఈ పరిస్థితిని ఆయన కంట్రోల్ చేయగలడు ఆయన కంట్రోల్ చేయట్లేదు ఆయన టైం తీసుకున్నాడు ఆయన కారణం ఏంటంటే ప్రజలు అందరూ ఆలోచించాలి ప్రజలు పశ్చాత్తాపం ఆయన దగ్గరికి రావాలి ఆయన నిజమైన దేవుడు సర్వ సృష్టికర్త ప్రజల్ని చేసింది ఆయన ఆయన్ని మర్చిపోయి వేరే ఏదేదో చేస్తున్నారు వేరే వాటిని ప్రజలు ఆరాధిస్తున్నారు దేవుడు ఎంత బాధపడుతున్నాడండి ఆయన ఎంత టైం ఇచ్చాడు అమోస్ భక్తుడు ఇస్రాయ్యి తెలియజేస్తున్నాడు ఈ విషయం మీరు యహోవాని విడిచిపెట్టి అన్య దేవతలను ఆరాధిస్తున్నారు మీ పట్టణంలో నీళ్ళు లేకుండా చేశాను మీ పట్టణంలో ఆహారం లేకుండా చేశాను మీ పట్టణంలో వర్షం లేకుండా చేశాను మీ పట్టణంలో పంటలు నాశనం చేశాను తెగుళ్ళు పంపించాను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఒకవేళ మన హృదయం కఠినమైపోయిందేమో మనం దేవుని స్థానిలో ఆయన స్థితిలో కనబడే వారంగా లేమేమో మనం చేయాల్సిన పని ఏంటంటే యహో వాయ్ దేవుడని మనం తెలుసుకోవాలి సమస్త ప్రజల విషయం తెలుసుకోవాలి ఆమోస్ ఏం చేస్తున్నాడో చే చూడండి ఆమోస్ గ్రంథము ఐదో అధ్యాయం మొదటి వచనంలో ఆమోసు ఇస్రాయేల్ వార్లారా మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి అంగలార్పు అంటే ఇంగ్లీష్లో అక్కడ ఇచ్చాడు ఏ సాంగ్ ఆఫ్ లామెంట్ ఎవరైనా చనిపోయినప్పుడు మెమోరియల్ సర్వీస్లో లేకపోతే ఆ ఫ్యూనరల్ సర్వీస్లో పాడే పాట ఆ వ్యక్తిని ఉద్దేశించి విలపిస్తూ విలాపం లేతే కన్నీరు దుఃఖం ఉబికే బాధను దిగమింగుకొని పాడే పాట అనమాట ఆమూసు విలపిస్తున్నాడు అంగలార్పు అంగలార్పు అంటే కన్నీరు కారుస్తున్నాడు రోధిస్తున్నాడు మనం చేయాల్సింది దేవుని బిడ్డలంగా అంగళార్చాలి అంగలార్చాలి మన ఇంట్లో జరిగితేనే కానీ మనం లేస్తామేమో అనుకుంటున్నాను మన ఇంట్లో ఏమైనా అయితేనే కానీ మనలో చల్లం వస్తుందేమో ఎంతమంది చనిపోతుంటే ఏమాత్రం పట్టని వారంగా ఎలా ఉండగలం హౌ డేర్ ఎంత వాక్యం తెలిసినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత భక్తులు అయినా మనం ప్రపంచం ఎలా అయిపోతుంటే దేశాలు ఎలా అయిపోతుంటే మన భారతదేశం ఎలా అయిపోతుంటే చలనం లేకుండా ఎలా ఉండగలం కొంచెమైనా మనం చలించాలి కదా కనీసం మనం కన్నీరు కార్చాలి కదా మన బాధ్యతగా ప్రియా దేవుని సంగమా ప్రియా దేవుని విశ్వాసులారా వాక్యం వినటం కాదు వాక్యం తెలియటం కాదు ఈ సమయంలో ఎమర్జెన్సీ టైంలో హై టైంలో మనం స్పందించాలి స్పందించాలి ఆ మూసు వలే అంగలాచాలి అంగలార్చాలి అంగలార్స్తున్నాడంట కన్నీరు కారుస్తున్నాడంట అంటున్నాడు రెండవ వచనంలో కన్యకైన ఇస్రాయలు కూలిపోయాను ఆమె మరెన్నిటికీ లేవదు కన్యక ఏంటి కూలిపోవటం ఏంటి కన్యక అంటే చాలా భవిష్యత్తు ఉంది అనుకుంటాం కాని స్త్రీ తన చాలా భవిష్యత్తు ఉంది ఇస్రాయలు కన్యక కన్యకైన ఇస్రాయలు కూలిపోయిందంట అయిన ఇస్రాయలు లేవదు అంటున్నాడు చాలా బాధతో మాట్లాడుతున్నాడు ఆవేదనతో మాట్లాడుతున్నాడు కన్యకాయ ఏంటి కూలిపోవడం ఏంటి అంగలాచాల్సిన సమయం ఆసనమైంది భారతదేశము ఇరవై తొమ్మిది రాష్ట్రాల కోసం ఏడు కేంద్రపాలిత ప్రాంతాల కోసం ఆరు వందల జిల్లాల కోసం లక్షల మండలాల కోసం గ్రామాల కోసం తండాల కోసం రాజకీయ నాయకుల కోసం సినిమా యాక్టర్స్ కోసం పొలిటీషియన్స్ అలాగే స్పోర్ట్స్ పీపుల్ కోసం అలాగే పేదవాళ్ళ కోసం నక్సలైట్స్ కోసం గవర్నమెంట్ అఫీషియల్స్ కోసం ప్రైవేట్ అఫీషియల్స్ కోసం స్టూడెంట్స్ కోసం పిల్లల కోసం అందరి కోసం కన్నీరు కాచాలి కన్నీరు కాచాల్సిన సమయం ఆసన్నమైంది ఎంత భయంకరమైన పరిస్థితి యవనస్తులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు చాలామందికి ఈ వైరస్ తెలియకుండా అంటింది అంటున్నారు ప్రియా దేవుని సంగమ ప్రియా దేవుని బిడ్డలారా మీరు ఎవరైనప్పటికీ చలించండి స్పందించండి మోహరించి ప్రార్థన చేయండి కన్నీరు కాచండి కనీసం రోజుకి రెండు మూడు గంటలైనా ప్రార్థన ద్వారా మాత్రమే పరిస్థితులు మార్చగలం ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడు పరిస్థితులు మారుస్తాడు ప్రార్థన అద్భుతాలు చేయగలదు కన్నీటి ప్రార్థన బండ రాతి హృదయాల్ని మార్చగలదు అలాంటి భక్తులు ప్రార్థన చేస్తే సినిమా హాల్ మూసేశారంట సినిమా హాల్లో చెచ్చిల్లుగా మారిపోయినాయి అలాంటి భక్తులు ప్రార్థన చేస్తే అనేక మంది తాగుబోతులు మారారు వేష్యులు మారారు ఈ రోజుల్లో జరగట్లేదే కార్యాలు కారణం ప్రార్థన లేదు ఈ రోజుల్లో హడావుడి ఎక్కువ జరుగుతుంది కానీ ఆత్మకార్యం జరగట్లేదు కారణం ప్రార్థన లేదు హడావుడి ఎక్కువైపోయింది ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి సందడి ఎక్కువైపోయింది కానీ ఆత్మకార్యం జరగట్లేదు భారతదేశంలో డెబ్బై సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి నా వంతు నేను ప్రశ్నించుకుంటున్నాను నేను మనందరం ప్రశ్నించుకుందాం ఎవరిని వెళ్ళెత్తి మనం చూపించొద్దు కానీ మన హృదయాన్ని పరీక్షించుకుందాం ఇప్పటికీ రెండు పాయింట్ ఏడు శాతం మంది ఏ సైన్ తెలుసుకున్నారంటే మనం ఏం అట్లా అసలు మనం ఉన్నావా మనం ఏమన్నా చేస్తున్నావా దేవుని కోసం మనలో పౌరుషులు రావాలి మీ మీద ఎవరి మీద నా కోపం లేదు కానీ మనందరం స్పందిద్దాం మనందరం ప్రార్థన చేద్దాం విలపిద్దాం కన్నీరు కారుద్దాం దేవా మా దేశాన్ని రక్షించు చాలామంది భక్తులు ప్రార్థన చేశారు ప్రభావా మా దేశంలో లక్ష ఆత్మల నాకి నాయన ఆ భారం మనకు ఉండాలి ఆ టార్గెట్ మనం పెట్టుకోవాలి కన్నీరు నీరు కాచాలి కేవలం ప్రార్థన అంటే కేవలం మన బౌండరీస్ మనం పెట్టుకుంటాం మా డాడీ మా మమ్మీ మా నాన్నగారు మా అమ్మగారు మా పిల్లలు మా బాబాయ్ మన బౌండరీస్లో మనం ప్రార్థన చేస్తాం అవన్నీ పక్కన పెట్టండి దేశం కోసం ప్రార్థన చేయండి రాష్ట్రాల కోసం ప్రార్థన చేయండి నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయండి విగ్రహ ఆరాధన వెచ్చలవిడి విగ్రహ ఆరాధన వ్యభిచారము అక్రమము అవినీతి మన దేశంలో తాండవిస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మనం ప్రార్థన చేద్దాం ఆమోస్ లాగా ఆమోస్ ఒక మాట అంటున్నాడు నేను ముగిస్తున్నాను ఐదో అధ్యాయము నాలుగో వచనంలో అంటున్నాడు ఇస్రాయల్తో మాట్లాడుతూ ఇట్లా అంటున్నాడు ఇస్రాయల్తో యహోవా సెలవు ఇచ్చినదే మనగా దేవుడు ఏమంటున్నాడు తెలుసా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించడం మీరు బ్రతుకుదురు ఈ సమయంలో భారతదేశము ప్రజలు ప్రపంచ దేశాలు తెలుసుకోవాల్సింది దేవుణ్ణి ఆశ్రయించాల్సిందే నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించినడలా మీరు బ్రతుకుదురు అమెరికా లాంటి పెద్ద దేశము క్రైస్తవ దేశంగా చెప్పుకునే దేశం గడగడలాడిపోతుంది వణికిపోతుంది తట్టుకోలేకపోతుంది అవుట్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళకి ఎఫిషియన్సీ సరిపోవట్ల సామర్థ్యం లేదు ఇంకా కారణం ఏంటి తెలుసా వారు దేవుని ఆశ్రయించట్లా చెప్పుకోవడానికే క్రైస్తవ దేశం మరి బిలిగ్రహం గారి కుమార్తె కూడా అదే అన్నారు అమెరికా దేశం పశ్చాత్తాపడాలి అమెరికా దేశము దేవుని వైపు తిరగాలి క్రైస్తవ దేశంగా పేరు ఉండొచ్చు కానీ విచ్చలవిడిగా పనులు చూస్తున్నాం పాపం విస్తరించడం మనం చూస్తున్నాం భారతదేశం కోసం కూడా మనం ప్రార్థన చేయాలి భారతదేశం నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు ఐదో వచ్చిన రాయబడి ఉంది బేతరును ఆశ్రయింపకుడి గిల్గాలును ఆశ్రయింపకుడి బేర్షెబాకు వెళ్ళకుడి మాకు ఢిల్లీలో తాజ్మహల్ ఉంది సెవెన్ వండర్స్లో ఇదొకటి లేకపోతే మాకు చార్మినార్ ఉంది మంచిదే ఇవేమి మనం లక్షించు అక్కడ ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇజ్రాయెల్లో బేతేల్ పెద్ద సిటీ బేర్షెబా అలాగే గిల్గాల్ ఇవన్నీ పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళు అనుకుంటున్నారు ఇజ్రాయెల్ అబ్బా మాకు బేతేల్ ఉంది అబ్బా మాకు బేర్షెబా ఉంది అబ్బా మాకు గిల్గాల్ ఉంది గర్వం అహంకారం విర్రవీగుతున్నారు వాటిని చూసి గొప్పగా ఫీల్ అవుతున్నారు వాటిని ఆశ్రయింపకుడి అంటున్నాడు అక్కడ చూడండి ఎహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఢిల్లీని కాదు లేకపోతే పెద్ద పెద్ద సిటీస్ కాదు బాంబే కాదు టెక్నాలజీ కాదు సాఫ్ట్వేర్ కాదు అది కాదు ఇది కాదు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి దేవుని పాదాలు పట్టుకోవాల్సిన సమయం ఆసనమైంది ఆమోస్ అంటున్నాడు ఇస్రాయేల్ ద్వారా మీకు తినడానికి తిండి లేకుండా చేశాను మీకు తాగటానికి నీళ్లు లేకుండా చేశాను అంటున్నాడు దేవుడు ఆమోస్ ద్వారా తెలియజేస్తున్నాడు మీకు వాన లేకుండా చేశాను మీ పంటలు నాశనం చేశాను మీకు తెగుళ్ళు పంపించాను ఇన్ని చేసినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు కరోనా వైరస్ గత మూడు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తుంది ఆయన ప్రజలు ఇంకా వైపు తిరగకపోతే దేవుడు ఆయన క్షమించడేమో సమయం ఆసనమైంది ప్రజలు క్షమాపణ కొరకు ప్రజలు పశ్చాత్తాపంతో మా దేశాన్ని క్షమించు రెండు వందల పైచెలకు దేశాలను క్షమించిన ఆయన ప్రతి దేశం కోసం మనం పేరు పెట్టి ప్రార్థన చేయాలి మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా వాట్సాప్ నంబర్స్ ఎయిట్ 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 ఫైవ్ 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 సిక్స్ 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 త్రీ nine eight double six zero double three eight nine five. God bless you.